కీలక కేసుల విచారణపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పలు దర్యాప్తు విచారణ సంస్థలతో ఆయన సమావేశమయ్యారు. ఫైబర్ నెట్, మదనపల్లె ఫైళ్ల దగ్ధం, ఇసుక దోపిడీకి సంబంధించిన కేసులపై రివ్యూ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం కేసును సిఐడి విచారణ జరుపుతోంది. దాంతో ఆ కేసు పురోగతిపై అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలుసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక గత వైసీపీ హయాంలో జరిగిన ఇసుక దోపిడీపైన ఆరా తీశారు సీఎం చంద్రబాబు. విచారణ వివరాలు తెలుసుకున్నారు. అయితే ఇప్పటికే ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేశామని చంద్రబాబుకు వివరించారు సిఐడి అధికారులు. ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతి వ్యవహారాన్ని ప్రస్తావించారు సీఎం. మద్యం కుంభకోణంలో నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన వారిని వదిలిపెట్టొద్దని సూచించారు. ఈ సమీక్షలో వైసీపీ నేతల భూ కబ్జాల కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జాలకు పాల్పడ్డ వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు చంద్రబాబు.